ब्रेकिंग न्यूज वाईएस विवेकानंद हत्या केस लो भास्कर रेड्डी की मेजिस्ट्रेट 14 रिमांड विधिंचारो कोर्ट आदेश तो भास्कर रेड्डी ने चंचलगूड जैल की तरलिंचारो कोर्ट की समर्पिंचिन सीबीआई रिमांड रिपोर्ट लो अधिकारुलु कीलक विषयालु प्रस्तावించారు केसु भास्कर रेड्डी ये विधंगा तप्पुदोवो पट्टिंचिंदो विवरించారు केस విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి సహకరించడం లేదని తెలిపారు वाईएस विवेकानंद हत्या केस लो भास्कर रेड्डी की मेजिस्ट्रेट 14 रिमांड विधिंचारो दीनिकि संबंधिंचि मी दग्गरन पूर्ति समाचारं एंटि स्वाति प्रस्तुतं नेनु चंचलगूड ఇప్పటికితమే సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని 14 జుడిషియల్ రిమాండ్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారు లోపలికి తరలించారు అయితే ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు కీలక విషయాలు కూడా సీబీఐ అధికారులు వెల్లడించారు దీనికి సంబంధించి చూస్తుంటే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కారణాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు మెయిన్గా ఇందులో ఒకటే చెప్పారు భాస్కర్ రెడ్డి పరారే ఛాన్స్ ఉందనే అతన్ని అరెస్ట్ చేశామని కూడా సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు విచారణకు అందుబాటులో లేకుండా పార్పే ప్రబంధం ఉందనే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా వారు చెప్పారు దాంతోపాటు విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి సహకరించడం లేదని సీబీఐ విచారణ తప్పు పట్టే విధంగా భాస్కర్ రెడ్డి జవాబులు ఇచ్చారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు దాంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డిపై భాస్కర్ రెడ్డి కుటుంబం ఫస్ట్ నుంచి కూడా అసంతృప్తితో ఉందని కూడా సీబీఐ అధికారులు అందులో పేర్కొన్నారు 2017 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వివాదం నుంచి కూడా వారి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉన్నాయని కూడా సీబీఐ అధికారులు పేర్కొన్నారు దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేశారని కూడా సీబీఐ కీలకంగా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది దాంతోపాటు ఈ యొక్క కీలక సాక్ష్యాలను కూడా భాస్కర్ రెడ్డి ప్రభావితం చేశాడు అనేసి కూడా సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు మెయిన్గా మనం చూస్తున్నాం 2019లో వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు ఈ హత్య కుట్ర కోణంలో కూడా సాక్ష్యాలను తారుమారు చేశారనేసి కూడా అభియోగాలు ఉన్నాయి దాంతోపాటు సాక్ష్యాలను కూడా ప్రభావితం చేశాడు అనేసి కూడా సీబీఐ అధికారులు ఒక భాస్కర్ రెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు ఇవన్నీ కూడా అంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క డ్రైవర్ దస్తగిరి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంతో పాటు అతను అప్రూవ్గా మారి సీబీఐకి సహకరించారని కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆరోపిస్తున్నారు ఆ నేపథ్యంలో చాలా వరకు వీళ్ళు హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు హైకోర్టు కూడా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగానే ఈరోజు ఉదయం వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందులలో ఉన్నటువంటి అతని నివాసం వద్ద అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి 6 గంటల తర్వాత ఇటు మెజిస్ట్రేట్ ముందు మాసప్ ట్యాంక్లోని మెజిస్ట్రేట్ ముందు స్పెషల్ ముందు కూడా హాజరుపరిచారు హాజరుపరిస్తే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా జడ్జి తీర్పునిచ్చినటువంటి పరిస్థితి యొక్క అంటే రెండు ఇటు భాస్కర్ రెడ్డి యొక్క లాయర్ కూడా వాదన వినిపించారు అయితే అందులో సీబీఐ అధికారులు పేర్కొన్నటువంటి ఆధారాలు కూడా బలంగా ఉండడంతో ఇతనికి వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే చంచలగూడలో వైఎస్ భాస్కర్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు దీనికి సంబంధించి కూడా మరోవైపు ఇటు సీబీఐ అధికారులు కూడా 10 రోజుల పాటు ఆ యొక్క వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు ఇది కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది స్వాతి రైట్ థ్యాంక్ యూ సతీష్